హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ రత్నం అన్న చెప్తున్నాడు అంటే ప్రతీది జరుగుతుంది. అలాగే నేను మన టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యే విధానం నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్రతి విషయాన్ని చక్కగా నేను చెప్తున్నాను. మీకు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు అటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో గ్రూప్ 2కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావా? చక్క ప్రతి విషయాన్ని కూడా ఇంత క్షుణ్ణంగా, ఇంత క్లియర్గా, క్లారిటీగా కూడా మీకు ఎవ్వరు చెప్పరండి. గ్రూప్ 1కి సంబంధించి ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు, మేము గ్రూప్ 1ని సాధ్యంగా లక్ష్యంగా పెట్టుకున్నామన్నా అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, గ్రూప్ 1కి సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ. ప్రిలిమినరీ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు ప్రిలిమినరీ, ఇది రాయాలండి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జాము, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ 150 మార్కులు ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎస్సేలు, అది నువ్వు క్వాలిఫై అయితేనే, అది ఓన్లీ కేవలం క్వాలిఫయింగ్ మార్కులు మాత్రమే. సో మొదటిగా ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. అక్కడున్నటువంటి ఈ ప్రిలిమ్స్ మార్కులు మెయిన్స్కి అర్హత. ఆ మెయిన్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పేపర్ అనేది నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయన్నా అని ఇక్కడ చూస్తే మనకు టోటల్గా 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లు ఒక్కొక్క పేపర్కి కలిపి 150 మార్కులు. ఏంటండి 150 మార్కులు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఫస్ట్ పేపరు మెయిన్స్కి వచ్చేప్పటికి మొదటి పేపర్ ఏది, జనరల్ ఎస్సీలు. మొదటి పేపరు జనరల్ ఎస్సీలు. రెండో పేపరు హిస్టరీ, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇండియన్ హిస్టరీ ఉంది, హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ. మూడో పేపర్ ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్. అలాగే ఫోర్త్ పేపర్ ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ. ఫిఫ్త్ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రజెంటేషన్. 6వ పేపరు తెలంగాణ రాష్ట్రం మూమెంట్ అండి. సో ఇవి మొత్తం టోటల్గా అక్కడ అడిగినటువంటి పేపర్లు, అంటే మెయిన్స్లో. ఫస్ట్ ప్రిలిమినరీ ఉంది కదా, సో ప్రిలిమినరీ అనేది రాయాలి. ఓకే, ఇలా చక్కగా ప్రతీది వివరణ మీకు.